గ్రీన్ఫీల్డ్ హైవే పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ జిల్లా దామెర దగ్గర వరంగల్ ములుగు జాతీయ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమ పంట పొలాల నుంచి వెళుతున్న గ్రీన్ఫీల్డ్ హైవే పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా హన్మకొండ జిల్లాలో వరంగల్ ములుగు జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి బలరాం, హన్మకొండ జిల్లా దామెర దగ్గర వరంగల్ ములుగు జాతీయ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కూడా ఒక ఉద్రిక్త వాతావరణానికి నెలకొందని చెప్పుకోవాలి. గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను వెంటనే నిలిపివేయాలని కూడా డిమాండ్ చేస్తూ రైతులు 2-3 గంటలుగా కూడా పెద్ద ఎత్తున రోడ్డుపై కూర్చొని బైఠాయించడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమ పంట పొలాల నుంచి వెళ్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను వెంటనే నిలిపివేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. పోలీసులు రైతులతో చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా సత్యమేర అంటూ కూడా రైతులు వారి ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మేము పంట పండించుకొని పంట పొలాలను సాగు చేసుకొని జీవనాధారంగా జీవనం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మా పంట పొలాల నుంచి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వెళితే ఇబ్బందికరంగా ఉంటుంది. తప్పకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను వెంటనే నిలిపివేయాలని కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం కొనసాగించినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే పోలీసులు మొత్తం ట్రాఫిక్ జామ్ అటువంటి వెహికల్స్ అన్ని కూడా కొంత క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఇంత ఉదిత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడింది బలరాం. థ్యాంక్ యూ తిరుపతి.